సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 ప్రదేశాలు ముఖ్యమైనవిగా చెప్పారు. వాటిలో అమ్మవారి యొక్క శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలను అతి ముఖ్యమైనవిగా చెప్తారు. వాటిని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. వాటిలో ఒక రెండు ప్రదేశాలు తప్ప మిగతా 16 ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. ఆ రెండు ప్రదేశాలు కూడా ఒకటి పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్లో, మరొకటి శ్రీలంకలో ఉంది. అలాంటి శక్తిపీఠాలలో ఒకటైన కామాఖ్య దేవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో ఈ క్షేత్రం ఉంది. కామం అంటే అనుకున్న రూపానికి అనుకున్న సమయంలో మారగలదు అని అర్థం. అంతటి శక్తి కలిగిన అమ్మవారు కనుక ఆమెకు కామాఖ్య అని, కామరూపిణి అనే పేర్లు ఉన్నాయి. పరమేశ్వరుడు ఇక్కడ ఉమానంద భైరవునిగా లింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో మొత్తం 10 ఆలయాలు ఉన్నాయి. ఈ వేరువేరు ఆలయాలలో కాళి, తార, షోదశి, భైరవి, చినమస్త, ధనుమతి, భగవన్ముఖి, మాతాంగి, కమల, భువనేశ్వరి దేవీలను ఇక్కడ భక్తులు దర్శించుకోవచ్చు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ పరమేశ్వరుని మీద కోపంతో ఆ యజ్ఞానికి పిలవరు. అయినా కూడా పరమేశ్వరుని భార్య అయిన సతీదేవి యజ్ఞానికి వెళ్తుంది. దక్షుడు సతీదేవిని అవమానిస్తాడు, పరమేశ్వరుణ్ణి నిందిస్తాడు. పరమేశ్వరుని నిందకు తానే కారణమని ఆ అవమానాన్ని భరించలేని సతీదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తుంది. అది తెలుసుకున్న పరమేశ్వరుడు తనలో నుంచి వీరభద్రుని సృష్టించి ఆ ప్రదేశమంతా అల్లకల్లోలం చేస్తాడు. సతీదేవి శరీరాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు అనేక భాగాలు భూమిపైన పడిపోతాయి. అలాంటి సమయంలోనే అమ్మవారి యోని భాగం ఈ ప్రదేశంలో పడుతుంది. ఆ యోని భాగాన్ని ఇక్కడి వారు కామాఖ్య దేవిగా పూజిస్తారు. ఆ యోని పైన తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. సామాన్య స్త్రీల వలె ఇక్కడ కామాఖ్య దేవికి 3 రోజుల పాటు ఋతుస్రావం ఉంటుంది. మృగశిర నక్షత్రం 3వ పాదం నుంచి ఆరుద్ర నక్షత్రం 1వ పాదం వరకు అమ్మవారికి ఋతుస్రావం జరిగే రోజులుగా పరిగణిస్తారు. ఇక్కడ ఉన్న యోని స్రావంలో నుంచి ఎర్రని స్రావం బయటికి వస్తుంది. ఇది అక్కడే ఉన్నటువంటి కుండలిలోకి ప్రవహిస్తుంది. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తారు. ఈ కుండలిని ఇంద్రాది దేవతలు నిర్మించారని, ఇక్కడ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని చెబుతారు. దీనిలో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీనిని పాతక వినాశక కుండం అని కూడా పిలుస్తారు. ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాపమైనా నశిస్తుందని అక్కడి భక్తుల నమ్మకం. ఈ 3 రోజులు ఆలయంలో దర్శనాన్ని నిషేధిస్తారు, ఆలయాన్ని మూసివేస్తారు. 4వ రోజు దేవాలయం తలుపులు తెరిచి ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవాలయానికి వెనుక భాగంలో మరొక కుండం ఉంది. దీనిని పార్వతీ కుండం అని పిలుస్తారు. ఈ కుండంలో స్నానం చేసిన తరువాత అందరూ దర్శనానికి వెళ్తారు. తనని మోహపరవశులు చేయటానికి వచ్చిన మన్మధుని పరమేశ్వరుడు ఈ నీలాచల పర్వతంపైనే బద్ధం చేస్తారు. ప్రతి ఆషాఢ మాసంలోనూ 5 రోజుల పాటు అంబుబాజీ మేళా జరుగుతుంది. ఈ మేళాన్ని కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు. ఈ ఉత్సవం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడి అమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారు.